యా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఏంటంటే, వితౌట్ ఇడ్లీ రవ్వతో మనం ఇడ్లీలు ఎలా చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా. సో ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూసేద్దామా. ఇక్కడ 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి లావుగా ఉండే రైస్, అదైతే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ మినపప్పు వచ్చేసి 1 చాయ్ గ్లాస్ తీసుకున్నాను నిండుగా. ఇప్పుడు వీటి రెండింటిని ఫ్రెష్గా కడుక్కొని 1-2 టైమ్స్ కడుక్కొని 1-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మినపప్పును ఫస్ట్ బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అండ్ రైస్ అయితే కొంచెం రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు అయితే బాగా చూస్తున్నారుగా ఎలా పేస్ట్ లాగా అయిందో అలా మనం మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ను అండ్ మినపప్పుది రెండింటిని బాగా మొత్తం మిక్సీ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో అంత ఈజీగా కలవదు. సో కొంచెం 5 మినిట్స్ వరకు మొత్తం ఈ మినపప్పు రైస్ ఫ్లోర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1 డే వరకు అలానే ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయటే ఉంచుకోవాలి. అలా అయితేనే బాగా, ఇప్పుడు 1 డే తర్వాత నేను చూపిస్తున్నాను. సో పిండి బాగా పులుస్తుంది, అలా అయితేనే చూస్తున్నారుగా ఎలా అయిందో చూడండి. ఇప్పుడు ఎలా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనం నైట్ టైం కలపలేం కాబట్టి అందులో కొంచెం సోడా, తినే సోడా అండ్ ఇంకా సాల్ట్. సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం చట్నీలో వేసుకుంటాంగా. అలా వేసి వేయనట్టు చిటికేడంతా సాల్ట్ వేయాలంతే. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో మనం 1 ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇడ్లీలు అయితే. సో మనకు ఇడ్లీ రవ్వ లేకున్నా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇక్కడ రైస్ ఇడ్లీ కుక్కర్లో 1 చెంబు నీళ్ళు పోస్తున్నాను. చెంబు 1 చెంబు పావు అన్నట్టు, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు దానికి కింద ఆయిల్ రాస్తున్నాను, ఎందుకంటే అతుక్కుపోకుండా. సో ఆయిల్ రాసి ఇప్పుడు మళ్ళా 1 చెంచాతోనే మనం ఈ పిండి అనేది అందులో వేయాలి పాత్రల్లో. మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా వాటర్ కూడా వేయద్దు. సో ఇలా ఉంటేనే మనకు ఇడ్లీ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు అందులో పెట్టేసి ఇంకా 1 పాత్రలో అన్నింటిలో ఇలానే ఈ పిండి అనేది వేసి డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో చూస్తున్నారుగా అన్నింటిలోనే అలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసేద్దాం. ఇంకా మూత టైట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 14 మినిట్స్ వరకు చూసుకోవాలి మనకు ఇడ్లీ అయిందా కాలేదని. సో అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మనకు. కొంచెం ఇంకా వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ చూసి 2 మినిట్స్ అలానే ఉంచి మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా 2 మినిట్స్ తర్వాత ఇది. సో ఆఫ్ చేశాను ఇంకా స్టవ్. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని మనం ఇడ్లీలన్నీ తీసేసుకోవాలి. కొంచెం షార్ప్గా ఉన్న స్పూన్ ఉంటుందిగా, టీ స్పూన్. సో దాంతో అయితే ఈజీగా వస్తుంది మనకు. సో ఫస్ట్ చివర్లన్నీ నేను తీస్తున్నాను. ఇలా అయితే కరెక్ట్గా రాలేదు. ఫస్ట్ అయితే చివర్లు మొత్తం ఇలా అలా పెట్టుకుంటూ మనం సెట్ చేసుకుంటే మంచిగా కరెక్ట్గా విరిగిపోకుండా ఇడ్లీ కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారుగా ఇడ్లీ రవ్వ లేకుండా మనకు ఇడ్లీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో ఇలానే వేడిగానే ఉంటాయి. సో వేడిగా ఉన్నప్పుడే తీసేసి మళ్ళీ 1 వాయి పెట్టుకోవచ్చు. సో అన్నీ నేను ఇలానే తీసి
పెడుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో నెక్స్ట్, సో అది బాగా వేడిగా ఉంది కాబట్టి క్లాత్ పట్టుకోండి, లేకపోతే కాలిపోతుంది చేతు. సో ఇలానే అన్ని ఇడ్లీలన్నీ తీసేసి మంచి చట్నీతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇలానే అన్ని ఇడ్లీలు తీసుకుంటూ మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో ఆయిల్ ఫుడ్ కంటే చాలా చాలా హెల్దీ. సో ఇడ్లీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను దీన్ని ఇప్పుడు పల్లి చట్నీతో సర్వ్ చేశాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఇడ్లీ రెసిపీ తయారైపోయింది. చాలా చూస్తుంటేనే తినాలనిపిస్తుందిగా, చూడండి ఎలా ఉందో. సో చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్ట్ అయ్యాయి. నిజంగా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేసి. సో ఇడ్లీ రవ్వతో చేసినట్టుగానే వచ్చాయి కదా. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.